మన ముంగట్నే మన ఇంట్లోకి దొంగోడొచ్చి ఉన్న కాడ కూడ్చుకోవేయండు. అంత దోసుకోవైనాక ఆగమాగమురికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎట్లుంటుంది? ఎస్ఐ సారే అంటాడు, అరే నీ కళ్ళ ముంగట్నే దొంగతనం జరుగుతా అంటే నువ్వేం చేస్తున్నావయ్యా అనని. ఏదైనా అంత అయిపోయినాక ఎంత ఉరుకులాడితే ఏం లాభం కదా, అదేదో ముందుగానే ఉండాలి. జర్రంత అటుగా ఈ పార్టీల ముచ్చట కూడా ఇట్లనే ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్ ముంగట జోరుగా ధర్నా చేసిరు షేగుర్తోళ్ళు. షాన్ వద్దులైనాక చాలా మంది లీడర్లు ఒక్కతాన కనబడ్డారు. నోట్లను ఎట్లా రద్దు చేస్తారు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? పబ్లిక్ అంతా ఎంత తిప్పలు పడుతురు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని పెద్దగానే లొలిపెట్టిర్రు. గేట్లు దుంకి లోపట్టుకోతారా ఏంది అని అనిపించింది లీడర్ల ఊపు చూస్తా అంటే. కానీ 3 నెలల ముంగడ చెప్పి ధర్నాలు చేసేది ఉంటుంది. పబ్లిక్ అంతా అష్ట కష్టాలు పడి నోట్లు మార్చుకుండ్రు. బ్యాంకులో 2,000 ఇచ్చినా 4,000 ఇచ్చినా ఎట్లనో ఒక తీరు కాలం ఎలా తీసిండ్రు. ఇప్పుడైతే ఏటీఎంలో 10,000 కూడా వెళ్తున్నాయి. తప్పేటట్టు లేదని కారట్లు గీకుడు కూడా అలవాటు చేసుకుండ్రు. అయిపోయిన పెళ్లికి డబ్బులు కొట్టినట్టు ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తే ఏం లాభం సార్లు? ఇన్ని రోజులు నిద్రపోయిండ్రా అని పబ్లిక్కే మిమ్మల్ని అనేటట్టున్నారు పో.